హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేప్ టీవీ. ఈ రోజు ఎస్కేప్ ఫుడ్స్ లో మనం చూస్తే ఈ రోజు పారడైస్ హోటల్ కి వచ్చాము. చాలా బాగుంటుంది, అన్ఫర్డబుల్, రెగ్యులర్ అయిపోయింది. వీక్లో 3 times కంపల్సరీ హైదరాబాద్ అంటేనే బిర్యానీ, పారడైస్ బిర్యానీ. హైదరాబాద్ అంటేనే మనకి బిర్యానీ ఇంకా చాయ్ రెండే గుర్తొస్తాయి. సో బిర్యానీ ఈజ్ ఈక్వల్ టు పారడైస్ అండ్ పారడైస్ ఈజ్ ఈక్వల్ టు బిర్యానీ. చికెన్ లాలీపాప్, చికెన్ బిర్యానీ. ఎలా ఉంది? బాగుంది. పారడైస్ హోటల్ ఎందుకంత స్పెషల్, ఎందుకంత ఎంతమంది జనాలు ఎందుకు వస్తారు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ ఆ డౌట్కి ఈరోజు ఒక క్లారిటీ అయితే నేనైతే ఇచ్చేస్తాను. ఇంకోటి ఏంటంటే, స్పెషల్ పారడైస్ కూడా లైగర్ సినిమాతో అసోసియేట్ అయిపోయారు. ఈ లైగర్తో అటాచ్ అయిన తర్వాత 2 కొత్త స్పైసీ ఐటమ్స్ అయితే యాడ్ చేశారంట. ఆ స్పైసీ ఐటమ్స్ పేర్లు ఏంటంటే, ఫైర్డ్ చికెన్ కబాబ్ అండ్ ఫైర్డ్ చికెన్ బిర్యానీ అయితే స్పెషల్ పారడైస్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. ఎలా ఉంటుంది, ఏంటి ఉంటుంది, టేస్ట్ ఏంటి అనేది ఇక్కడున్న కస్టమర్ని అలానే మనం కూడా టేస్ట్ చేసి తెలుసుకుందాం ఎలా ఉంటుందో పారడైస్లో బిర్యానీ అలానే కబాబ్ అండ్ మిగతా ఐటమ్లు కూడా. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఎలా ఉంటుందో. చాలు, లైగర్ కూడా అసోసియేట్ అయిపోయారు ఆ పారడైస్తో. సో లైగర్ మీకు అందరికీ తెలిసిందే, హ్యాష్ ట్యాగ్ వాట్లాగా అదెంగే. సో పారడైస్ హ్యాష్ ట్యాగ్ ఏంటంటే, టేస్ట్ ది ఫైర్ ఫర్ ది హ్యాష్ ట్యాగ్ ఆఫ్ పారడైస్, టేస్ట్ ది ఫైర్. ఈరోజు పారడైస్ హోటల్కి అయితే వచ్చేసాము. పారడైస్ హోటల్ ఇప్పుడు లైగర్ సినిమాతో అసోసియేట్ అయిపోయారు. పారడైస్ హ్యాష్ ట్యాగ్ మీ అందరికీ తెలిసిందే, టేస్ట్ ది ఫైర్. అలానే లైగర్ హ్యాష్ ట్యాగ్ ఏంటి, వాట్ లగా ఎంగే. సో అసోసియేట్ అయ్యారు లైగర్తో. అసలు ఎలా ఉంటుంది పారడైస్లో బిర్యానీ, పారడైస్ జనాలు ఎలా ఎంత ఇష్టపడతారు బిర్యానీని, ఎందుకు అనేది కూడా మనం ఇక్కడున్న కొంతమందిని అడిగి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యా, ఇందాక నేను ఇంట్రొడక్షన్లో మీకు చెప్పాను కదా, పారడైస్ బిర్యానీ ఎందుకంత ఫేమస్, కస్టమర్స్ ఎందుకంత ఎక్కువ మంది వస్తుంటారు అనేది కస్టమర్స్ని అడిగి మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ అయితే ఉన్నారు. నమస్కారం సార్, మీ పేరు? హాయ్, నమస్తే, సుధాకర్ రెడ్డి. సుధాకర్ గారు, పారడైస్ బిర్యానీ ఎందుకంత ఫేమస్ అంటే ఏం చెప్తారు? ఎందుకంత ఫేమస్ అంటే, దాదాపు 20 ఇయర్స్ నుంచి తింటున్నాను నేను. యాక్చువల్గా మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, మాది ఆంధ్ర, ఆంధ్రాలో మాకు ఇటువంటి టేస్ట్ దొరకదు. ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చినాక ఈ టేస్ట్ చూసామో, రెగ్యులర్గా వీక్లో 3 or 4 times కంపల్సరీ వస్తుంది. కానీ చాలామంది ఇప్పుడు బయట నుంచి, మేబీ ఏపీ నుంచి కావచ్చు, మిగతా స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ రాగానే ముఖ్యంగా ఒక ఇరానీ చాయ్, బిర్యానీ కంపల్సరీ, అది ఒక ట్రేడ్ మార్క్ అయిపోయింది. ఎస్, హైదరాబాద్ అంటేనే బిర్యానీ, పారడైస్ బిర్యానీ. ఏంటి మీకు ఎక్కువ బిర్యానీలు ఏంటి, చికెన్? మీ మటన్? ఏది? చికెన్ అండ్ మటన్. చికెన్ అండ్ మటన్? ఎస్. ఈరోజు ఏంటి ఆర్డర్ చేసి? ఈరోజు మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ ఎలా ఉంది? మై ఫ్రెండ్ ఆర్డర్. ఇది మీ ఫ్రెండ్? ట్రీటా, బర్త్డేనా? బర్త్డే. యాక్చువల్లీ టుడే ఇస్ మై మ్యారేజ్ డే. ఓ, కంగ్రాచులేషన్ ఫ్రమ్ ఎస్క్యూబ్ టీవీ, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే మీరు ఇస్తున్నారు ట్రీట్ ఈరోజు? ఇలానే కలిసారు చాలా రోజులు? అవునవును. అదే చాలామంది ఇట్లా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక హోటల్లో కూర్చొని, పారడైస్ హోటల్లో కూర్చొని బిర్యానీ తిన్న తర్వాత చాయ్ తాగితే ఎలా ఉంటుంది ఆ ఫీల్? చాలా బాగుంటుంది, అన్ఫర్గెటబుల్. అన్ఫర్గెటబుల్ రెగ్యులర్ అయిపోయింది. వీక్లో 3 times కంపల్సరీ. ఇదే మేము అవతల అల్లు ట్రేడ్స్లో ఉంటాం, అక్కడ నుంచి వచ్చి మాకు దగ్గర ఒకటి తీసుకుంటాం. క్లెయిమ్ లేదు, నాకు తెలిసి ప్రతి వాడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి వాడు టేస్ట్ చేస్తారు. ఇక్కడ అంబియన్స్ కానీ, సిట్టింగ్ కానీ, సర్వీస్ కానీ రియల్లీ వెరీ గుడ్. సో ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడ, కంఫర్ట్గా ఉంటుంది, పీస్ఫుల్గా 100% కంఫర్ట్గా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సార్, నమస్కారం, మీ పేరు? వెంకట్. వెంకట్ గారు, మరి చెప్పండి, పారడైస్కి వచ్చారు, పారడైస్ బిర్యానీ, అది కూడా మీ ఫ్రెండ్ సుధాకర్ గారి మ్యారేజ్ యానివర్సరీ ఈరోజు, కలిశారు ఫ్రెండ్స్, బిర్యానీ ఆర్డర్ చేశారు, తింటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, టేస్ట్ బాగుంది. అంటే రెగ్యులర్గా అక్కడ పారడైస్, అక్కడికి వెళ్తాం పారడైస్ దగ్గరికి, సికింద్రాబాద్ పారడైస్ వెళ్తాం. ఇక్కడ మాకు నియరెస్ట్ ఉందని ఇక్కడికి వస్తున్నాం. ఏం చెప్తారు కస్టమర్స్కి, అంటే రాబోయే కస్టమర్స్కి ఏం చెప్తారు? క్వాలిటీ వైజ్గా కానీ, సర్వీస్ కానీ బాగుంటుంది, అందుకని ఇక్కడికి వస్తాం. అంటే ఎలా ఉంది మరి, అయిపోయిందా ఫుల్? మొత్తం కంప్లీట్ అయిపోయింది? అయిపోయింది, ఫుల్ కంప్లీట్ అయిపోయింది.
అచ్చా ఫుల్ కంప్లీట్ చేశారు అంటే టేస్ట్ అట్లా ఉందా ఈరోజు? ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు. నమస్కారం సార్, మీ పేరు? నమస్కారం, చిరంజీవి అండి. చిరంజీవి గారు ఏంటండి, చాలా తక్కువ మంది నాకు తెలిసి ఎంతో మందిలో కొంతమంది చిరంజీవి గారు పేరు పెట్టుకుంటారు, మరి చిరంజీవి గారు వేలల్లో ఒకరు అనుకుంటున్నాను. చిన్నప్పుడు మా అమ్మ పెట్టింది. ఎందుకు, దానికి రీజన్ ఏమైనా ఉందా? ఏం మరి తెలియదు, అమ్మగారికి చిరంజీవి ఫ్యాన్. సో ఎలా అనిపిస్తుంది ప్యారడైస్ హోటల్లో కూర్చొని? ఏసీ, చిల్ ఏసీ ఉంది, పీస్గా ఉంది, కంఫర్ట్గా ఉంది, ఫ్రెండ్స్తో వచ్చి జాలీగా బిర్యానీ ఆఫ్టర్నూన్లో ఆర్డర్ చేసుకొని తింటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా మజాగా ఉంది, బాగుంది, టేస్టీగా ఉంది. వెజ్ కానీ మటన్ కానీ చికెన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. బాగా, చాలా బాగుంది, చాలా బాగుంది. కస్టమర్స్కి, రాబోయే కస్టమర్స్కి ఏం చెప్తారు, వాట్ ఈస్ ప్యారడైస్? రమ్మని తిని ఆనందించమని చెప్తారు, ఇంకేముంది. థ్యాంక్ యూ అండి. సార్, ఆప్కా నామ్? గణేష్ కుమార్. గణేష్ కుమార్ జీ, ప్యారడైస్ పే ఆయే ఆప్కే ఫ్రెండ్స్ కే సాథ్. సో హౌ యువర్ ఫీలింగ్ దట్ ప్యారడైస్ బిర్యానీ క్యూ ఇతనా స్పెషల్? पैराडाइज से बहुत पुराना रिश्ता है, और यदि आप बात करें तो मैं लॉन्ग, मैं इससे पहले भी गुड़गांव में था, तभी भी जो आपकी ब्रांचेज है वहाँ पर वी यूज़ टू ईट, और अभी भी ये गुड़गांव से आया तो मैं उनको स्पेशली लेके आया हूँ कि आज मैं आपको पैराडाइज में ट्रीट दूंगा. सो हम लोग जस्ट, सो यू आर गिविंग ट्रीट टुडे, आज तो आप तो पार्टी पार्टी है. पार्टी मीन्स, यस, टुगेदर वी, यस, हम लोग लंच कर रहे हैं साथ में. क्या ऑर्डर करें सर आज? हमने कलमी कबाब ऑर्डर किया है जो कि हमारा फेवरेट है, और निज़ामी बिरयानी और एक रॉयल बिरयानी किया है. ऐसा लग रहा आपके साथ? नो, बट कुछ सब नहीं है कहने के लिए, बहुत टेस्टी. टू स्पाइसी और इट्स ओके? हाउ यू? इट्स ओके, इट्स ओके, इट्स ओके. व्हाट यू से टू द अदर कस्टमर्स हु वांट टू कम टू द पैराडाइज, व्हाट यू से? बोलने की जरूरत नहीं है सर, नाम काफ़ी है, वो लोग आते हैं नाम से. एक बात तो बोल दी है, पैराडाइज नाम ही काफ़ी है बोल के, बस नाम ही काफ़ी है. सर, आपका नाम? मेरा नाम जी एस दास. कहाँ से सर? गुड़गांव से बोल के. गुड़गांव से? तो यहीं हैदराबाद पे रहते हैं आप? नहीं, गुड़गांव पे रहते. बस कितने दिन के लिए आए आप? मैं अभी 4-5 दिन के लिए आया हूँ. ओनली फॉर 4-5, 4-5 दिन के लिए हैदराबाद विजिट करें. सो हैदराबाद विजिट करते आपका फ्रेंड के साथ बिरयानी पैराडाइज होटल में बिरयानी खा रहे, तो कैसा लग रहा हैदराबाद बिरयानी? कौन तो भी बाहर के कंट्री से का ठीक है, बट यहाँ का जो बिरयानी है इसका स्पेशल है कैटेगरी, तो बढ़िया है, काफ़ी टेस्टी है, और फिलहाल मैं आज फर्स्ट टाइम खा रहा हूँ, तो क्वालिटी वाइज तो बढ़िया है. आप बिरयानी खाएंगे बोलते एक्साइट हुए थे पहले पैराडाइज के? हाँ, ये 2 दिन से प्लान था, आज मिला मौका. 2 दिन का प्लान आज सक्सेसफुली कंप्लीट हुआ. तो कौन तो कुछ प्लान बना रहे शाम? तो बिरयानी हैदराबाद बोले तो आपको मालूम ही है, बिरयानी के बाद ईरानी चाय तो पीना ही है. वो कॉम्बिनेशन तो वो कब से की है, वो कॉम्बिनेशन आज आप पूरी करेंगे? बिरयानी की ट्राई करेंगे, पहले बिरयानी हो गया, अभी नेक्स्ट जो है प्लान करेंगे वो. तो फाइनली आप 4 दिन के लिए आए, बिरयानी टेस्ट करें, बोल तो बहुत मज़ा आ रहा है आपको. तो दूसरे कस्टमर्स को क्या बोलते, बोल तो आप यहाँ के नहीं, हैदराबाद के नहीं है ना? गुरुवांग से आके हैदराबाद का बिरयानी टेस्ट करके हैदराबाद वाले जो भी अभी तक नहीं आए हैं उन लोगों को क्या बोलते, और दूसरे स्टेट से आने वाले को क्या बोलते? बाकी जैसे मैं फैमिली लेके आऊँगा तो लेके आऊँगा डेफिनेटली, यहाँ पे जो भी काउंटर मिले मेरे को नज़दीक में. बाकी लोग तो है, जैसे उन्होंने बताया कि नाम ही काफ़ी है, तो सबको आना चाहिए, एक बार टेस्ट तो करना चाहिए, एटलीस्ट एक बार महीने में तो आना चाहिए, वंस इन ए मंथ तो जरूरी है. యా మనతో పాటు క్యూట్ లిటిల్ గర్ల్ ఉంది, సో బిర్యానీ తింటుంది. సో అడుగుదాము ఎందుకు అంత ఇష్టం బిర్యానీ అనేది. మీ పేరు? ఇషిక. ఇషిక, బిర్యానీ బాగా ఇష్టమా నీకు? ఇష్టం. ఇంట్లో బాగా ఇష్టమా, బయట బాగుంటుందా? బయట బాగుంటుంది. బయట బాగుంటుందా? ఎందుకు బయట? ఏం ఆర్డర్ చేశారు ఈరోజు? ఏం తిన్నావు? సూప్, చికెన్ లాలి, చికెన్ లాలీపాప్, చికెన్ బిర్యానీ. ఎలా ఉంది? బాగుంది. హైదరాబాద్ పాప అనుకున్నాను, కానీ కువైట్ నుంచి వచ్చింది పాప, సో అక్కడే ఉంటారు. సో ప్రెజెంట్ హైదరాబాద్కి వచ్చి ప్యారడైస్లో బిర్యానీ టేస్ట్ చేస్తున్నారంటే ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ ది ప్యారడైస్ హోటల్ వాళ్ళకి కూడా, కువైట్ నుంచి వచ్చి టేస్ట్ చేస్తున్నారు. ఇందాక మాట్లాడిన పాప వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఉన్నారు. సో కువైట్లో ఉంటారని నేను షాక్ అయ్యా, హైదరాబాద్లో ఉంటారు, లోకల్గా కనబడుతున్నారు, కువైట్ నుంచి అంటే 3 ఇయర్స్ అయింది అంటున్నారు కువైట్ నుంచి. సో ఎలా అండి, ఎందుకు కువైట్కి వెళ్ళాలని అనుకున్నారు నార్మల్గా?
మామూలుగా జాబ్ అక్కడ వచ్చేసింది వచ్చి అలా వెళ్ళాము. సో ఎలా ఉంటుంది అంటే స్టడీస్ అక్కడ బాగుంటుంది అనిపిస్తుందా ఫీలింగ్ అరే ఇండియా మిస్ అయ్యి వెళ్తున్నా? ఆబ్వియస్లీ ఆ లోన్లీనెస్ ఉంటుంది, ఎంతైనా మన తండ్రిని మిస్ అవుతున్నాము అనేది ఉంటుంది. కానీ మనం మళ్ళీ ఇక్కడ ఇండియాకి రావాలంటే మళ్ళీ 100,000 రూపాయలు వరకు ఖర్చు పెట్టి రావాలి, అందుకే 1-2 నెలలు గ్యాప్ ఇచ్చేసి ఇయర్లీ వన్స్ అయితే వస్తాం. సో మీ పేరెంట్స్ ఎలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు అంటే మీరు అక్కడికి వెళ్ళినందుకు, మీరు ఇక్కడికి వస్తున్నందుకు? ఎప్పుడెప్పుడు వస్తామని వెయిట్ చేస్తూ ఉంటారు, వచ్చినప్పుడు అలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈసారి ఎలా అనిపించింది మీ పేరెంట్స్కి? చాలా మంచిగా స్పెండ్ చేశాం ఈసారి, మ్యారేజ్ ఉండింది సో వచ్చాము ఈసారి బాగా స్పెండ్ చేశాం. సార్ మీరేం చెప్తారు? గుడ్, బిర్యానీ కోసం వచ్చినాం ఇక్కడికి. కువైట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బిర్యానీ కోసం వచ్చాం. వెరీ గుడ్, టేస్ట్ ఇస్ వెరీ గుడ్. అంటే మనం ఈరోజు ఇండియా నుంచి కువైట్కి వెళ్ళి 3 ఇయర్స్ అయింది, కువైట్లో అక్కడ 3 ఇయర్స్ అయిన తర్వాత అంటే మనకి ప్రాబ్లం ఉంటుందిలే 6 మంత్స్కి ఒకసారి ఇక్కడ అయితే రాదు ఈ అథెంటిక్ టేస్ట్, ఇదంతా ఉండదు. ఈ ఎంతైనా ప్యారడైజ్ బిర్యానీ మించి ఏది ఉండదు. అచ్చా అనే సార్ లాస్ట్కి అంటే ప్యారడైజ్ బిర్యానీ మించి ఇంకే టేస్ట్ ఉండదు అని. సో కువైట్లో టేస్ట్ ఇక్కడ టేస్ట్ కంపారిజనే ఉండదు అసలు, ఇక్కడ అసలు ప్యారడైజ్కి కంపారిజనే ఉండదు మోస్ట్లీ చెప్పాలంటే, అంతేనండి? అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మనతో పాటు ఇందాక మనం మాట్లాడినప్పుడు గోర్గావ్ నుంచి వచ్చారు కొంతమంది, ఇందాక మాట్లాడినప్పుడు కువైట్ నుంచి అంటే ఇండియన్ పీపుల్ కువైట్కి వెళ్ళి 3 ఇయర్స్ అయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చారు విజిట్ చేయడానికి. ఇప్పుడు మనతో పాటు కర్ణాటక నుంచి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీతో కూడా హైదరాబాద్కి వచ్చి బిర్యానీ టేస్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్ బిర్యానీ ఎందుకంత ఇష్టం అనేది వాళ్ళ మాటల్లో మనం అడుగుదాం. నమస్కారం సార్, ఆప్ కా నామ్? గణేష్ కుర్లే. గణేష్ జీ, ప్యారడైస్కు ఆప్ రెగ్యులర్ ఆతే రహతే కర్ణాటక సే? హాం, కభీ భీ 15 డేస్ మే ఏక్ బార్ ఆతే ఇధర్ గుల్బర్గా సే ఆతే హమ్, తో ఆయే తో ఇధర్ విజిట్ కర్కే జాయేంగే హమ్ ప్యారడైస్. యహాన్ నహీ తో సికింద్రాబాద్ ఖానా కిధర్ భీ నహీ, ఓన్లీ ప్యారడైస్. క్యూ క్యూ ప్యారడైస్? యహాన్ కా జో టేస్ట్ హై తో కిధర్ భీ నహీ మిలేగా ఆప్కో. తో ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, హమ్ తో ఎగ్ బిర్యానీ ఖాతే హై హమేషా. तो यहाँ का टेस्ट सुपर्ब है. सुपर्ब? सुपर्ब, सुपर्ब. हाँ, क्या ऑर्डर करें आज? आज वेज में, अब श्रावण है हमारा तो नॉनवेज एग भी नहीं खाते हम, तो रोटी, पनीर टिक्का मसाला, वेज में ऑर्डर करें. वेज, नॉन वेज अब इससे पहले तो टेस्ट करें. नहीं, एग बिरयानी लास्ट. वही एग में, एग में, एग नॉन वेजिटेरियन के ऐसे चाहता लाइक. हाँ, सो नॉन वेज टेस्ट करें, अभी वेज टेस्ट कर रहे हैं. हाँ, कैसा लग रहा दोनों में? एक नंबर है जी, एक नंबर. हाँ, सो क्वालिटी तो कोई भी कंपेयर नहीं कर सकते इधर का. तो आप कर्नाटक से आए, गुलबर्गा से आए, तो हैदराबाद यहाँ के टेस्ट कर रहे बोलो तो दूसरे लोगों को क्या बोलते हैं आप? आना चाहिए जी, आने लोग आना चाहिए, टेस्ट करना चाहिए, वेज भी रहने दो, नॉन वेज भी रहने दो, क्योंकि इधर क्वालिटी में कॉम्प्रोमाइज नहीं है और सर्विस भी गुड है. सर्विस गुड, सर्विस गुड है. एटमॉस्फेयर क्लीन, पीस, शांत, एकदम एकदम. एक रोटी खाने वाला 2 रोटी खाएगा. టేస్ట్ అచ్చా, టేస్ట్ హై హైదరాబాద్. సో అంటే మనకి గుల్బర్గా నుంచి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి బాగా నచ్చిందంటే అర్థం చేసుకోండి ప్యారడైస్ ఎందుకంత స్పెషల్, ఎందుకంత టేస్ట్గా ఉంటుంది అనేది. అంటే ఆల్రెడీ ఇప్పుడు శ్రావణ మాసం అని ఓన్లీ వెజిటేరియన్ ఆర్డర్ చేశారు, ఆల్రెడీ ఎగ్ బిర్యానీ తింటారు, ఎగ్ బిర్యానీ సంబంధించిన తింటారు, కానీ ఈరోజు ఓన్లీ నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ తింటున్నారు శ్రావణ మాసం అని. రైట్, రైట్ సార్. క్యూట్ లిటిల్ గర్ల్తో మాట్లాడాము, ఇప్పుడు క్యూట్ లిటిల్ బాయ్తో మాట్లాడి అసలు ఎందుకు పిల్లలకి అంత ఇష్టము అనేది కూడా తెలుసుకుందాం. హాయ్, ఆప్కా నామ్? విహన్. విహన్ కాసే ఆ విహన్? గుల్బర్గా. గుల్బర్గా సే ఆయ్ ఆప్ హైదరాబాద్ కో కితే దిన్ మే ఆతే, మహీనే మే ఎక్ బార్ ఆతే, కబ్ కబ్ ఆతే హైదరాబాద్ కో? మహీనే మహీనే ఎక్ మహీనే మే ఎక్. సో క్యా పసంద్ హై ఆప్కో ప్యారడైజ్ బిర్యానీ మే, క్యా క్యా ఆర్డర్ కరే ఆజ్? पनीर, पनीर टिक्का, रोटी. रोटी कैसा है? पनीर टिक्का रोटी अच्छा है. अच्छा है, कितने रोटी खाए? एक. एक बस? बस है एक? बस है, और एक मंगाना नक्का. सो आपको यहाँ पे देखो, ये मालूम है हेलो लाइगर? नहीं मालूम आपको? हेलो. सो एक्चुअली లైగర్ కూడా అసోసియేట్ అయిపోయారు ప్యారడైస్తో. సో లైగర్ మీకు అందరికీ తెలిసిందే హ్యాష్ ట్యాగ్ వాట్ లగా దెంగే. సో ప్యారడైస్ హ్యాష్ ట్యాగ్ ఏంటంటే టేస్ట్ ది ఫైర్, ఫర్ ది హ్యాష్ ట్యాగ్ ఆఫ్ ప్యారడైస్ టేస్ట్ ది ఫైర్.
ये आपको मूवी मालूम है, ये प्रमोशन कर्नाटक है, विजय देवरकोंडा से आपसे बात. अमृत जी, सो आप भी पूरा फैमिली मेम्बर से आए, सो आप भी महीने में एक बार 15 दिन को एक बार ऐसा आके विजिट करते रहते ना? हाँ, महीने में एक बार तो कंपलसरी. क्या पैराडाइज में आपको ज़्यादा अच्छा आइटम कौन सा पसंद है? मेरे को तो बिरयानी पसंद है. बिरयानी हर बार बिरयानी हैदराबाद पैराडाइज बोलते बिरयानी कॉमन है, मगर बिरयानी पसंद है. हाँ. बिरयानी छोड़ के सो अभी आपको ये मालूम है अभी लाइगर रिलीज हो रहा है कल. हाँ, रिलीज हो रहा है पैन इंडिया मूवी विजय देवरकोंडा. कर्नाटक में आए प्रमोशन के लिए? प्रमोशन हाँ शायद बेंगलोर में है. बेंगलोर में बेंगलोर में अभी तो दूसरी जगह भी गए. सो बड़ा मूवी है, पूरी जगन्नाथ जी डायरेक्टर. इसमें अपन को मालूम है माइक टायसन, आपको सुने ही से नाम तो. सो वो सार भी है इसमें. सो कल रिलीज़ हो रहा है, कैसा फील लग रहा है? और एक बात क्या है बोले तो, ये मूवी कल रिलीज़ हो रहा है, पैराडाइज से अटैचमेंट है, एसोसिएटिव है. अच्छा, एसोसिएटिव है. सो क्या बोलते हैं मूवी के बारे में आप? मूवी तो बहुत अच्छा है बोल के लग रहा है, क्योंकि उसमें से एक गाना है आफत बोल के. हाँ. वो मुझे बहुत पसंद आया. सो कल देखेंगे कैसा लगता. कल देखेंगे. हाँ. सो कल सुबह ही देखेंगे. टिकट फर्स्ट डे फर्स्ट. हाँ, फर्स्ट डे फर्स्ट हो जाए. सो और क्या है बोल दो, अब पैराडाइज का हैशटैग क्या है यहाँ पे? हैशटैग इज टेस्ट द फायर. टेस्ट द फायर. लाइगर का? लाइगर का सारा क्रॉस. नहीं नहीं, वाट लगा. हाँ, वाट क्या कौन सा है? नहीं यहाँ पे तो नहीं है. लाइगर का वाट लगा देंगे. वाट लगा. हाँ, पैराडाइज का टेस्ट द फायर. टेस्ट द फायर. చాలామంది ఇక్కడ ఇప్పుడు ఒక ఆర్డర్ చేశారు. ఏంటంటే స్పెషల్ ఏం నడుస్తుంది ప్రజెంట్ అంటే అందరికీ తెలిసిందే, పారడైజ్ హ్యాష్ ట్యాగ్ టేస్ట్ ది ఫైర్, ఫైర్ బిర్యానీ అయితే ఇప్పుడు ఆర్డర్ చేశారు. సో వీళ్ళు ఫైర్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నారు. హౌ ఇట్ ఈస్, ఎలా ఉంది, కైసా హై అనేది మనం ఇక్కడున్న కస్టమర్ని అడిగి తెలుసుకుందాం. నమస్కార్ సార్, ఆప్కా నా సార్, అభితో ఆర్డర్ కరే ఫైర్ బిర్యానీ. సో చికెన్ ఫైర్ బిర్యానీ కైసా లగరా? बहुत ही टेस्टी है, नॉर्थ इंडियन टेस्ट है, इट्स अ वेरी गुड. रेगुलर आते रहते सर आप यहाँ पे? जब भी विजिट होता है तब मैं आता हूँ. तो लास्ट टाइम कब आया? अभी कब? लास्ट टाइम लास्ट ईयर आया था. लास्ट ईयर, 1 ईयर हुआ अभी. फिर 1 ईयर के बाद अभी आए पैराडाइज बिरयानी खाने, तो बोलते बहुत मिस कर रहे शायद आप. Yeah, 1 ईयर से. So excited थे खाने से पहले? वेरी एक्साइटेड थे. तो खाने के बाद तो ऐसा फीलिंग रहता है? वेरी गुड. समथिंग लाइक बूस्ट अप हो जाए. वाओ. सो कस्टमर्स दूसरे स्टेट से आने वाले को क्या बोलते हैं आप? पैराडाइज बिरयानी क्यों पैराडाइज? जब भी आप आओ वंस ही ना, मतलब वन एक बार जरूर विजिट करो आप यहाँ. सो अभी तो मूवी भी रिलीज हो रहा है लाइगर विजय देवरकोंडा. सो पैन इंडिया रेंज में रिलीज हो रहा है. हिंदी आएगा ना? हिंदी वर्जन. हाँ, हिंदी में आएगा. सो पैन इंडिया रेंज में रिलीज हो रहा है इसका. तो आप बोले जैसा भी हैशटैग क्या है बोलते, वाट लगा देंगे. परफेक्ट. आग लगा देंगे जैसा. वाट लगा देंगे. परफेक्ट. हैशटैग का तो मिल गया है, इसलिए लाइगर और पैराडाइज भी मिल के है अभी तो. डेफिनेटली वो वाट लगाएगा, हम आग लगाएंगे. मैं पेरू प्रवीण. ప్రవీణ్ గారు, ఇప్పుడు ప్యారడైస్లో స్పెషల్ మెన్యూ అయితే ఆర్డర్ చేశారు, ఫైర్ చికెన్ బిర్యానీ. సో ఎలా అనిపిస్తుంది? ఇది డిఫరెంట్ ఉంది ఇన్ కంపేర్ టు ద రెగ్యులర్ ప్యారడైస్ బిర్యానీ. ఓకే, డెఫినెట్లీ కొద్ది లిటిల్ స్పైసీ, మోర్ స్పైసీ. ఓకే, యాజ్ ద నేమ్ గోస్, ఓకే, సో స్పైసీ ఉంది, బాగుంది, ఇట్స్ గుడ్. రెగ్యులర్గా వస్తుంటారా మీరు ప్యారడైస్కి? నాట్ దాట్ రెగ్యులర్ బట్ ఓకే. ఓకే, but it's very good taste. Yeah, compared to others. Taste wise nothing can beat paradise biryani. Paradise. Yes. So what do you say to the other customers? Are meeta vallaki em cheptaru evaraithe raler eppudu variki paradise ki vallaki em cheptaru paradise lo ela untundi? So biryani is equal to paradise and paradise is equal to biryani. Pramod garu cheppandi, mari friends tho vacharu, oka friends tho vachi hotel ku vachi adi kuda paradise hotel lo biryani order chesi tintunte aa feeling ela untundi? It's amazing. Amazing. రెగ్యులర్ వస్తుంటాం రెగ్యులర్గా వస్తాయి. అంటే మీ ఫ్రెండ్స్ కొంచెం హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, సో వాళ్ళకి ఎలా అనిపించింది అంటారు? అంటే వాళ్ళ ముందే చెప్పారా వీళ్ళు గో టు ప్యారడైజ్ ఓన్లీ? అంతే కదా మరి. అంతే, నో హోటల్, ఓన్లీ ప్యారడైజ్. విల్ టేస్ట్ ది బిర్యానీ ఆఫ్ ప్యారడైజ్ హైదరాబాద్. ఎందుకంటే ఇంతకుముందు ఒకటి ఉండే, ఇప్పుడు ఎన్ని దగ్గర 170 బ్రాంచ్లు అయ్యాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బయటకు కూడా పార్సల్స్ వెళ్తాయి. సో ప్యారడైజ్ హైదరాబాద్ అంటే ప్యారడైజ్. సో ఈరోజు అంటే మీరు స్పెషల్ ఆర్డర్ చేశారు ఈరోజు ఫైర్కి, ఎలా అనిపించింది? అంటే మా జనరల్గా ఇక్కడ స్పైస్ ఉండదు ప్యారడైజ్లో బిర్యానీ. ఇది ఏంటంటే ఇది ఆడడం చూడండి కొంచెం ఇంకా బాగుందన్న స్పైసీ లవర్స్కి. ఇట్ విల్ బి గుడ్. సార్ మీ పేరు? నమస్కారం. నా పేరు సురేష్ అండి.
సురేష్ గారు చెప్పండి, మరి ఫ్రెండ్స్తో వచ్చారు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు సో అహ్మదాబాద్ నుంచి, వాళ్ళకి మీరు ట్రీట్ ఇస్తున్నారు హైదరాబాద్ పారడైస్ బిర్యానీలో. సో కూర్చొని అందరు కలిసి తినడము, తిన్న తర్వాత ఒక ఇరానీ చాయ్, ఆ సిప్ ఫస్ట్ సిప్లో ఆ ఫీలింగే వేరు కదా. హైదరాబాద్ అంటేనే మనకి బిర్యానీ ఇంకా చాయ్ రెండే గుర్తొస్తాయి. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఉస్మానియా బిస్కెట్ ఒకటి, అది ఆ మూడు తప్ప ఇంకా మనది హైదరాబాద్ లేదు. సో ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మేము తెచ్చేది వాళ్ళకి పారడైస్ బిర్యానీ. అది మీరు చెప్పినట్టు వెళ్ళే ముందు ఒక ఇరానీ చాయ్ ఒకటి తాగిపిస్తే వాళ్ళ ట్రిప్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఐ థింక్ ఈ బిర్యానీ కూడా ఈరోజు ఆర్డర్ చేసాం, ఫెరీ బిర్యానీ. ఇట్ ఈస్ రియలీ గుడ్, సంథింగ్ డిఫరెంట్. మామూలు బిర్యానీ అయితే కొంచెం మసాలా తక్కువ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్ దిస్ వన్. ఈవెన్ దో హ్యాష్టాగ్ చూడండి ఒకసారి, ఫేస్ ది ఫైర్. యా కరెక్ట్, ఇట్స్ ఆల్రెడీ ఫైర్. అలా ఇప్పుడు చూస్తుంటే సినిమా రిలీజ్ అవుతుంది లైగర్ రేపు, వాళ్ళు కూడా అసోసియేట్ అయ్యారు లైగర్ తోటి. సో లైగర్ హ్యాష్టాగ్ తెలిసిందే వాట్ లాగాదే, సో దీని ది టేస్ట్ ది ఫైర్, ఎందుకో మ్యాచ్అప్ అయిపోయిన అనిపిస్తుంది. అసోసియేట్ అయినా కానీ హ్యాష్టాగ్లు మ్యాచ్అప్ అయిపోయాయి కదా. అయ్యా మ్యాచ్ అయిపోయాయి. మరి విజయ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, ఏమంటారు రేపు రిలీజ్? మరి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది సినిమా, ఎలా ఉండబోతుంది? పూరి జగన్నాథ్ గారు మరి అంత డేర్ చేసి పాన్ ఇండియా సినిమా తీశారు. మనం చూస్తే మైక్ టైసన్ గారు కూడా ఉన్నారు, వెరీ ఇంటర్నేషనల్ స్టార్. దీని కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో హ్యాష్టాగ్ ఎలా ఉంది అలాగే వాట్లాగా అది. మీరేమంటారు లైగర్ మూవీ ఎక్స్పెక్టేషన్స్? హై ఆర్ హై ఆబ్వియస్లీ, పాన్ ఇండియా కాబట్టి. అండ్ ఫస్ట్ టైం ఐ థింక్ ఫ్రమ్ టాలీవుడ్ వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ టాలీవుడ్. ఐ థింక్ లెట్ సీ, ఇట్ హాస్ ఆల్రెడీ జనరేటెడ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ, సో లెట్ సీ హౌ ఇట్ ప్యాన్స్ అవుట్. పారడైస్ బిర్యానీకి మిగతా అందరు కస్టమర్లు అడిగి మనం రివ్యూ తెలుసుకున్నాము. అసలు నేను టేస్ట్ చేసి అసలు పారడైస్ బిర్యానీ ఎందుకు అంత జనాలకు ఇష్టం అనేది ఈరోజు తెలుసుకున్నాం. అసలు మెన్యూ గురించి, మన మెన్యూలో చూస్తే పారడైస్ ఎ లెజెండ్ సిన్స్ 1953 నుంచి మొదలైంది, వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ. అంటే పారడైస్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే పారడైస్, హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్, పారడైస్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే పారడైస్. ఈ ఇది కొంచెం ఫ్లోలో అలా ఉంటుంది మీకు, ఎందుకంటే అంత ఫేమస్. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు బిర్యానీ తిని ఇరానీ చాయ్ తాగి వెళ్తారు. సో మనం కూడా బిర్యానీ తిన్న తర్వాత ఇరానీ చాయ్ తాగే మనం వెళ్దాం. సో స్పెషల్ ఏంటి అనేది మనం ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అంటే ఈరోజు స్పెషల్ ఐటమ్స్ కూడా వచ్చాయంటున్నారు కొత్తగా, సో దాన్ని అడిగి మనం తెలుసుకుందాం. అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే తెలిసింది ఏంటంటే పారడైస్ లైగర్ సినిమాతో అసోసియేట్ అయ్యారంట. సో మనం ఇక్కడ చూడొచ్చు లైగర్, లైగర్ హ్యాష్టాగ్ మీ అందరికీ తెలిసిందే వాట్ లగా దేంగే. సో పారడైస్ హ్యాష్టాగ్ ఏంటి మీ అందరికీ తెలిసిందే, టేస్ట్ ది ఫైర్. అంటే స్పెషల్ ఐటమ్స్ అయితే రెండు ఉన్నాయి అంటున్నారు ఈరోజు, ఏంటంటే ఫైరీస్ చికెన్ కబాబ్, అలానే ఫైరీస్ చికెన్ బిర్యానీ. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది ఈ ఈ ఐటమ్స్ కూడా, బాగా ట్రెండింగ్లో వచ్చింది పారడైస్ నుంచి, బాగా ఫ్లోలో అయితే ఉంది, బాగా కస్టమర్స్ కూడా ఆర్డర్ చేస్తున్నారు ఫైరీస్ చికెన్ కబాబ్స్ అండ్ ఫైరీస్ చికెన్ బిర్యానీ. స్పెషల్ క్యాచ్ ఫైరీ అవి లైగర్ అసోసియేటివ్ స్పెషల్ ఏ చల్ రా బోత్లో బోత్స్ ఆర్డర్ ఏ కరెక్ట్ ठीक है आप यही ला लिया फ्राई फायरी चिकन कबाब एंड फायरी चिकन बिरयानी. యా ఫ్రెండ్స్, నేనైతే ఆర్డర్ చేశాను ఫైరీ చికెన్ కబాబ్ అయితే ఆల్రెడీ నా ముందైతే ఉంది. బట్ చూస్తుంటూనే అరే ఎప్పుడు తినాలా అని ఒక ఆతృత అయితే ఉంది నాకు, కానీ తిని మీకు టేస్ట్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి ఇష్టము చికెన్ అంటే, పారడైస్లో బిర్యానీ అలానే ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఫైరీస్ చికెన్ బిర్యానీ, ఫైరీస్ చికెన్ కబాబ్ కూడా బాగా ట్రెండింగ్లో వచ్చేసింది. మనం ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో తెలుసుకుందాం. యా ఫ్రెండ్స్, ఆర్డర్ చేశాను ఫైరీ కబాబ్, ఫైరీ చికెన్ కబాబ్ అయితే. అంటే ఎలా ఉందనేది మరి టేస్ట్ చేయకుండా ఇంకా ఆలస్యం ఎంతసేపు, ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం బా. అంటే మనం చాలా చికెన్లో చాలా వెరైటీస్ తిన్నాము, కానీ ఫైరీస్ చికెన్ కబాబ్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. చెప్పలేను, మాటల్లో చెప్పలేను ఆ స్పైసినెస్, ఆ టేస్ట్. అంటే మనకు నోట్లో ఇలా పెట్టగానే కరిగిపోతుంది చికెన్, చికెన్ మనం నమలాల్సి వస్తుంది ఎక్కువ శాతం. ఇప్పుడు చూస్తుంటే ఇలా పెట్టుకోగానే ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి చికెన్. మరి ఏంటి ఇంత స్పెషల్గా ఉందా అనుకున్నాను ఒకసారి.
ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను నిజంగా సీరియస్గా ఫైరీ చికెన్ కబాబ్ అయితే అద్భుతంగా ఉంది ఎందుకంటే తెలంగాణ అరే ఇంకా పిజ్జా తినాలి తినాలి అని అయితే అనిపిస్తుంది మరి లైగర్తో అసోసియేట్ అయిన తర్వాత పారడైస్ కూడా ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే ఇట్స్ ఎ బ్రాండ్ హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కానీ చాలామంది ప్రతి బ్రాంచెస్కి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేస్తుంటారు ఈరోజు స్పెషల్ తెలిసిందే ఫైరీ చికెన్ కబాబ్ అండ్ ఫైరీ చికెన్ బిర్యానీ ఫైరీ చికెన్ కబాబ్ అయితే అద్భుతంగా ఉంది ఫైరీ చికెన్ బిర్యానీ ఎలా ఉందనేది ఒకసారి మరొకసారి టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే బిర్యానీ ఆర్డర్ చేశాను కదా సో మీ అందరికీ తెలిసిందే స్పెషల్ ఏంటంటే ఫైర్ చికెన్ కబాబ్ టేస్ట్ చేసాము ఫైర్ చికెన్ బిర్యానీ అయితే రెడీ ఉంది ప్లీజ్ సార్ యమ్మి చూసారా అంత హార్డ్ హార్డ్గా ఉందో ఆ ఫైర్నెస్ అనేది మనకి ఆ పొగ వస్తుంటే తెలుస్తుంది ఎంత ఫైర్ ఉందనేది మనం తిని తగ్గేది లేనట్టు టేస్ట్ ది ఫైర్ ఈజ్ ది హ్యాష్ ట్యాగ్ ఆఫ్ ప్యారడైజ్ విల్ టేస్ట్ అండ్ సి హౌ ఇట్ ఈస్ ఎలా ఉందనేది మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం మన ఒక చేతిలో ఏంటంటే ఫైరీ చికెన్ కబాబ్ ఉంది ఇంకో చేతిలో ఫైరీ చికెన్ బిర్యానీ ఉంది కబాబ్ అయితే ఒకసారి టేస్ట్ చేశాను ఆల్రెడీ బిర్యానీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం బిర్యానీ కూడా నార్మల్ బిర్యానీ ఫైరీ చికెన్ బిర్యానీ డిఫరెన్స్ చాలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఆ స్పైసీనెస్ తాకుతుంది బట్ టేస్టీగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ప్యారడైస్ హోటల్కి వచ్చేసి ఈ బిర్యానీ కంపల్సరీగా టేస్ట్ చేయాలి స్పెషల్ ఐటమ్స్ అయితే వచ్చాయి మనకి ఎప్పుడైతే లైగర్తో అసోసియేట్ అయ్యారో ఫైరీ చికెన్ కబాబ్ అండ్ ఫైరీ చికెన్ బిర్యానీ ఖచ్చితంగా మీరు కూడా ప్యారడైస్ హోటల్కి వచ్చి టేస్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను స్పూన్తో తినడం అంత కంఫర్ట్గా ఉండదు కదా హ్యాండ్తో తింటేనే ఆ ఫీలింగ్ 4 వేళ్ళు నోట్లోకి వెళ్తేనే ఆ ఫీల్ వేరుంటుంది అందుకో ఎన్నో బిర్యానీలు టేస్ట్ చేశాం కానీ ఈరోజు అంటే ఈ స్పెషల్ బిర్యానీ ఫైరీ చికెన్ బిర్యానీ అనేది కాన్సెప్ట్ కొత్త కాన్సెప్టు కస్టమర్స్కి బాగా అట్రాక్ట్ అవుతుంది ఈ కాన్సెప్టు అంటే ఈ ఫైరీ అనేది ఏంటి అనేది మీకు బిర్యానీ తిన్న తర్వాతే తెలుస్తుంది ఈ కాన్సెప్ట్ ఏంటంటే దీని మీద చాలా అభిప్రాయాలు అయితే వస్తున్నాయి చాలామంది పాజిటివ్గా రిపోర్ట్ వస్తుంది ఈ ప్లేట్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు నాకు తెలిసి ఒక బిర్యానీ తినేయచ్చు మీరు అంత బాగుంది సో పీసెస్ చూడొచ్చు మీరు చాలా స్మూత్గా బాగుంది పీసెస్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా మీరందరూ కూడా ప్యారడైస్ హోటల్కి వచ్చి టేస్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను కంప్లీట్ చేస్తాను మీకు కూడా నాకు తెలిసి నేను ఇలా తింటున్నప్పుడు మీకు తినాలనిపిస్తుంది నాకు తెలిసి నోట్లో వాటర్ అయితే వస్తుంది ఖచ్చితంగా అలా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా కానీ ఫ్రీ టైంలో ప్యారడైస్కి వెళ్ళి బిర్యానీ తినడం మర్చిపోకండి ఎందుకంటే టేస్ట్ ది ఫైర్ అనే కాన్సెప్ట్తో వచ్చారు ప్యారడైస్ బిర్యానీ వాళ్ళు కొత్త కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ బాగా ట్రెండింగ్లో ఉంది మీరు కూడా టేస్ట్ ది ఫైర్ అనే కాన్సెప్ట్లో ఫైరీ చికెన్ బిర్యానీ అండ్ ఫైరీ చికెన్ కబాబ్ అనేది టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది మీరు తిన్న తర్వాత ఈ వీడియో విన్న కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్యారడైస్కి వెళ్ళి ఈ కాన్సెప్ట్ ఉన్న ఫైరీ చికెన్ కబాబ్ అండ్ ఫైరీ చికెన్ బిర్యానీ తినాలనుకుంటారు కదా ఖచ్చితంగా తిన్న తర్వాత కామెంట్ చేయండి అలానే హ్యాష్ ట్యాగ్ వాట్ లగా దెంగే అండ్ ద ప్యారడైస్ హ్యాష్ ట్యాగ్ ఈస్ టేస్ట్ ది ఫైర్ అదర కొడుతుంది లైగర్ ఎందుకంటే ఆ బజ్ అలా ఉంది మీరు కూడా తిన్న తర్వాత ఖచ్చితంగా ఏం చేస్తారు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈరోజు అయితే ప్యారడైస్కి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేశాను నెక్స్ట్ వేరే హోటల్తో వేరే రెస్టారెంట్తో మళ్ళీ వస్తాను అంతవరకు మీ అందరు కూడా స్టే ట్యూన్ విత్ ఎస్క్యూ ఫుడ్స్